హాయ్ ఫ్రెండ్స్ నేను మేము దాన్ని ఉద్దేశ ఆధారిత మూల్యాంకన్ అని చెప్పి ఒక టాపిక్ అండి మనకి చిన్న టాపిక్ ఇది కూడా ఉద్దేశ ఆధారిత ఉద్దేశాలని బేస్ చేసుకుని దాంట్లోనే ఉంది నిరంతర సమగ్ర మూల్యాంకన్ పూరే సతత సతతరైతాయి ఈ ఆధారిత ఏంటి అంటే చూడండి ఇక్కడ జ్ఞానాత్మక ఉద్దేశ్ భావాత్మక ఉద్దేశ్ కౌశలాత్మక ఉద్దేశ్ అభివ్యక్తి సంబంధి ఉద్దేశ్ అభిరుచ్యాత్మక ఉద్దేశ్ మౌలికత సంబంధి ఉద్దేశ్ అని చెప్పి టీచరు ఈ యొక్క ఉద్దేశాలను ముందే ప్లాన్ చేసుకుని ఈ ఉద్దేశాలను పూర్తి చేసుకునే పూర్వం అంటే పిల్లవాడికి మూల్యాంకన తీసుకోవాలి అంటే ఎగ్జామ్ కావాలి కదా ఆ ఎగ్జామినేషన్ని ఈ ఉద్దేశాలు తీరుతున్నాయా లేవా అని చెప్పి పూర్వ నిర్ధారిత ఉద్దేశంకే అనుసార్ శిక్షణకి యోజన తన ప్లానింగ్ టీచింగ్ ప్లానింగ్ కూడా ఈ ఉద్దేశాలను అనుసరించి తన యొక్క ప్లానింగ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చెప్పి ఈ ఉద్దేశాలను అనుసరించి శిక్షణ యోజనని తయారు చేసి ఈ యొక్క ఉద్దేశాలను ఆధారం చేసుకుని ఈ యొక్క ఉద్దేశాలని ఆధారం చేసుకుని ఒక ప్రశ్నపత్రం తయారు చేసి ప్రశ్నపత్ర తయారు చేసి దాన్ని ఎగ్జామ్ కింద పెట్టి एग्जामिनेशन आइन तरवा दाने मूल्यांकन तस्कड़ा में उद्देश्य आधारित मूल्यांकन पूर्व निर्धारित उद्देश्यों के आधार पर प्रश्नपत्र तैयार करके छात्र का मूल्यांकन करना ही उद्देश्य आधारित मूल्यांकन जब मूल्यांकन के द्वारा पूर्व निर्धारित उद्देश्यों की परीक्षा की जाती है पूर्वानिर्धारित उद्देश्यों की परीक्षा ली जाती है या की जाती है जो उसे उद्देश्य आधारित मूल्यांकन कहते हैं मरी दानिने उद्देश्य అంటే పూర్వ నిర్ధారణ చేసుకున్న ఉద్దేశాలని పూర్వ అంటే మనం ఏ ఉద్దేశాలనితే ఎగ్జామ్ పెట్టాల ముల్యాంగం చేయాల అనుకుంటామో ఆ ఉద్దేశాలని ముందే సెలెక్ట్ చేసుకోనాము దాని మీద ఎగ్జామ్ పెడతాము దాని మీద మూల్యాంకనం చేస్తాము ఇదే ఉద్దేశాధారిత మూల్యాంకన్ అంటే ఓకే మరి దీంతో ఈ మూల్యాంకనకు సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం దాదాపుగా అయిపోయినట్టే ఇక ఉపచారాత్మక నిదానాత్మక అనే టాపిక్స్ ఉంటాయి దాన్ని మనం తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్